కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే గడువు తేదీలను పెంచాలని రైతు భరోసా కేంద్రాలలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే గడువు తేదీలను పెంచాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. సంద్రబంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ జూన్ నెలలో సీసీఆర్సీ కార్డు ఇవ్వడం మొదలుపెట్టి జూన్ నెలాఖరుకు గడువు ముగించిందని రైతు భరోసా జూన్ 28న మొదలుపెట్టి జూలై 3న ముగిసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయమని అన్నారు. నేటికి కౌలు ఒప్పందమే ఇంకా జరగలేదని అటువంటి సమయాల్లో కౌలు రైతు గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకోవడం ఎలా అని ప్రశ్నించారు. సంవత్సరమంతా కార్డులు ఇవ్వాలని రైతు భరోసా ఆగస్టు 31 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలు రైతులందరూ కూడా గుర్తింపు కార్డుల కోసం కొంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా చాలా మంది భూములే మాట్లాడుకోలేదు, శిస్తు మాట్లాడుకోలేదు. అటువంటి సందర్భంలో కౌలు రైతుల సీసీఆర్సీ కార్డుల ప్రక్రియ ఉంది. దాంతో పాటు రైతు భరోసా ఏదైతే ఉన్నదో పోయిన నెల జూన్ నెల 28వ తారీఖున వెబ్సైట్ ఓపెన్ చేసి 3వ తారీఖున క్లోజ్ చేసేస్తున్నాం. 30వ తారీఖు లోపు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్తా ఉన్నది ప్రభుత్వం. అంటే మరి ఎవరి కోసం రైతు భరోసా అంటే భూములు ఉన్నటువంటి భూ యజమానులకు దక్కేటువంటి రైతు భరోసా తప్ప ఇది కౌలు రైతులకు మేలు జరిగేటువంటి రైతు భరోసా కాదని అర్థమవుతుంది. ఎందుకంటే కౌలు రైతులు ఈ కాగితాలన్నీ తడుముకునేటప్పటికే 4-5 రోజులు పడుతుంది. అలాగే చిన్న సన్నకారు రైతులు కూడా ఈ కాగితాలన్నీ తడుముకునేటప్పటికి 4-5 రోజులు పడుతుంది. మరి వాటిప్పుడు ఒక 3 రోజులకే ఇది ముగింపు అయితే ఈ రైతులకు ఎవరైతే చిన్న సన్నకారు కౌలు రైతులు ఉన్నారో వీళ్ళకి మాత్రం మేలు జరగదు. అంతేకాదు ఈ సీసీఆర్సీ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది సంవత్సరం అంతా ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. దాన్ని కూడా జూన్ నెల 30వ తారీఖు తోటి క్లోజ్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి క్లోజ్ చేసేది ఇప్పటికే భూములు మాట్లాడుకోలేనటువంటి రైతులు ఉంటే మరి ఎప్పుడు కార్డులు తీసుకుంటారు? భూములు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా కార్డులు తీసుకోవాలంటే మరి ఎలా మేలు జరుగుతుంది? అందుచేత ఈ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉన్నది ఇది సంవత్సరం అంతా పొడిగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ సంవత్సరం కొత్తగానే 1B అడుగుతూ ఉన్నారు. గతంలో అయితే రైతు ఒప్పంద పత్రం ఉండాలని చెప్పి అన్నారు.